ఒరే బావా, సడన్ గా నీకు ఇప్పుడు మీ కాకినాడ కాజా కనపడింది అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇక్కడ నుంచి నేను పారిపోతాను కదేంటి? అదేంటి అలా అంటావు? అదేంటంటావేంట్రా? అంతే మరి. ఒరే బావా, నీళ్ళెవర్రా? గొడవ జరిగినట్టుందిరా రే, ఇప్పుడు ఏం చేద్దాం? హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్కా? అమ్మో రే బాబా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే హాస్పిటల్ కాదు, ముందు మన ఇంటికి తీసుకెళ్దాం రా. ఎలాగైనా మన ఇంటికి తీసుకెళ్దాం. ఆటో ఆటో బాబు, ఆటో 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 దదరా పట్టు. రాహుల్, మళ్ళీ చేస్తాను. ఏమైంది? ఆ రాములమ్మ ఎక్కడుందో తెలిసిందా? సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్ని చెక్ చేయమని మన గ్యాంగ్ ని పంపించాను, కానీ ఏ హాస్పిటల్లోనూ జాయిన్ కాలేదంట. ఏంటి, దాని తలకు దెబ్బ తగిలిందన్నావుగా? ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎలా ఉంటుంది? నాకు అదే అర్థం కావట్లేదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఒకవేళ దాన్ని ఎవరైనా తీసుకువెళ్ళి సీక్రెట్ గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా? అంత అవసరం ఎవరికుంది? మరి రాములం ఏమైనట్టు? ఒకవైపు రోహిత్ దానికోసం మొత్తం గాలిస్తున్నాడు. అది గనక రోహిత్ కి దొరికితే తన మీద మర్డర్ అటెంప్ట్ జరిగినట్లు చెప్తుంది. అలా జరిగి రోహిత్ ఎంక్వైరీ చేస్తే మన సంగతి బయటపడుతుంది. అదే నా బాధ. ఆ రాములమ్మ చచ్చుంటే ప్రాబ్లం ఉండేది కాదు, బతికుంటే మాత్రం మన ప్లాన్స్ అని మనకే రివర్స్ అవుతాయి రాహుల్. నిజమే నిజమే అని బుర్రూపడం కాదు, కాస్త బ్రెయిన్ ఉపయోగించు. అది ఎక్కడుందో వెతికి పట్టుకో. నువ్వే కంగారు పడకు, ఆ రాములమ్మ బతికుంటే తప్పకుండా మనకి దొరుకుతుంది.